పెట్రిమారం దర్శకత్వంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారిగా సూరి హీరోగా విడుదల పార్ట్ వన్ సినిమా ఈ వారం విడుదలైంది అది ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటి ప్రజాదళానికి చెందిన పెరిమాల్ అనే ఒక నక్సలైట్ ట్రైన్లో బాంబు పెడతాడు అతడిని పట్టుకోవడానికి ఆపరేషన్ గోస్ట్ హంట్ పేరిట పోలీసులు ఆపరేషన్ మొదలు పెడతారు అయితే ఈ పెరిమాల్ ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు ఈ పెరుమాల్ రోల్ విజయ్ సేతుపతి పోషించాడు ఇంకొక ప్రక్క కుమరేష్ అదే ఆపరేషన్ చేసే పోలీస్ వారిలో చేరుతాడు ఈ పాత్రని సూరి పోషించాడు అతని అతి మంచితనం వలన పై ఆఫీసర్లతో ఎప్పుడూ చీవాట్లు తింటూ ఉంటాడు అతనికి ఆ అడవిలో ఉండే ఒక కొండజాతి అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది అది ప్రేమగా మారుతుంది ఇంతలో ఆ అమ్మాయికి పోలీసుల వలన ఒక ప్రమాదం ఏర్పడుతుంది ఆ అమ్మాయిని ఆ కష్టం నుండి కుమరేష్ ఎలా కాపాడాడు అసలు పెరుమాల్ పోలీసులకు దొరికాడా లేదా అనేది మిగతా కథ వెట్రిమారిన సినిమాలు అనగానే టక్కున గుర్తొచ్చేవి విచారణై అసురణ లాంటి సినిమాలు అతని సినిమాలలో దళితులపై అణిచివేత పోలీసుల జులుం బాధలు ఇవన్నీ ఉంటాయి ఈ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు ఈ సినిమాలో ప్రతి సీన్ రాగా ఉంటుంది ఒక ప్రక్క అడవుల్లో చాలి చాలని తిండి సరైన సదుపాయాలు లేక పోలీసులు పడే కష్టాలు మరో ప్రక్క నక్సలైట్ల కోసం ప్రజలను పోలీసులు పెట్టే హింస చూడలేక నక్సలైట్లు పోలీసులను ఘోరంగా చంపేయడం కళ్ళకు కట్టినట్లు చూపించాడు ఈ దర్శకుడు కొండజాతి ఆడవారిని నగ్నంగా కూర్చుండుబెట్టి గొలుసులతో కట్టి హింసించడం లాంటి సీన్లు మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి ఈ సినిమాలో హింస చాలా ఎక్కువ ఉంది ఈ సినిమాలో విజయ్ సేతుపతి కనిపించేది కేవలం పది నిమిషాలే అయినా అతని ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంటుంది అతని నటన కూడా చాలా బాగుంది సూర్య నటన కూడా బాగుంది కొండ ప్రాంతం అమ్మాయిగా భవానీ కూడా బాగా నటించింది పోలీస్ ఆఫీసర్గా బాలాజీ శక్తివేల్ పాత్ర కూడా బాగుంది సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంది ఇళరాజా సంగీతం బాగుంది ముఖ్యంగా బీజిఎం అద్భుతంగా ఉంది ఆర్ రామన్ ఎడిటింగ్ బాగుంది ఆర్ట్ వర్క్ కూడా బాగుంది ఫోటోగ్రఫీ సూపర్ రియలాస్టిక్ సినిమాలు నచ్చేవారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది విడుదల పార్ట్ టూ కూడా ఉంది అది కూడా చూస్తే కానీ మొత్తం స్టోరీ మనకి అర్థం కాదు ఈ సినిమాకి బీటాకిస్ తెలుగు అందిస్తున్న రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ చూస్తూనే ఉండండి మరిన్ని తెలుగు మూవీ రివ్యూస్ కోసం మా మీ బీటాకిస్ తెలుగు ఛానల్